ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మాటనటువంటి ఈ కార్యక్రమం ద్వారా గత కాలంలో ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. దేవుడు కృపగలిగినటువంటి వాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలిగినటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి ఆయన మాటలు కలిగినటువంటి ఎన్నో ఆశ్చర్యమైనటువంటి ఆ మేలులు మనకు అనుగ్రహించుటకై దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున ఆయన మాటలను కనుక మనం శ్రద్ధగా విన్నట్లయితే గొప్ప ఆశీర్వాదం మనకు కలగబోతుంది. దేవుడు ప్రతి ఒక్క మానవుని పక్షమై ఒక గొప్ప ఉద్దేశాలు కలిగి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మానవుల జరిగించుటకై దేవుడు ఎన్నో వాక్కులు ఈ పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు లిఖించినటువంటి వాడై ఉన్నాడు. ప్రతి మాట కూడా నమ్మదగినదై ఒక ఆలోచన పరమైనటువంటి ఒక మంచి మార్గంలో మనల్ని నడిపించుటకై ఇష్టపడేటువంటిదిగా ఇది ఉంటుంది. కొంతమంది కొన్ని వాక్యాలను వకీకరణగా మాట్లాడేటువంటి ప్రజలు లేకపోలేదు, కానీ గమనించండి, దేవాది దేవుడు ఆ సందర్భములో ఆ రీతిగా దేవుడు ఎందుకు మాట్లాడాడో ఆ వాక్యంలోటువంటి శ్రేష్టమైనటువంటి విషయం ఏంటో మనం గ్రహించుకోగలిగితే గనక ఆశ్చర్యమైనటువంటి ఒక మేలు మనకు అనుగ్రహించబడతా ఉంటుంది. దేని నిమిత్తమై దేవుడు మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, అలా మాట్లాడవలసినటువంటి ఉద్దేశం ఏంటి అన్న సంగతులు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి ప్రజలమై ఉన్నాం. అయితే ఈ లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మానవ జీవితాన్ని సరిచేయుటకై, సరిదిద్దుటకై, ఒక సక్రమైనటువంటి మార్గంలో నడిపించుటకై ఇష్టపడుతుందన్న సంగతి మనం ఈ రోజున గ్రహించగలిగినటువంటి ప్రజలమై ఉండాలి. అందుకే కీర్తనకారుడు 100వ కీర్తనలో చక్కటి విషయాలు రాస్తున్నటువంటి వాడై ఉన్నాడు. 1 నుంచి 5 చరణాలు ఉన్నటువంటి విషయాలు ఎంతో చక్కగా నిజంగా వాటి యొక్క ఆంతర్యం ఏంటి, వాటిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను కనుక ఒక్కోసారి మనం తీసుకుంటే అవి ఎలా ఉంటవి, నిజంగా దేవుడు ఎందుకు మాట్లాడాడు, ఒకవేళ ఈ పదముల నుంచి ఎక్కడెక్కడ ఆశ్చర్యమైనటువంటి ఆ పదాలను సమకూర్చుతూ దేవుడు ఎట్లా నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాలు ఈ రోజున మనం తెలుసుకున్నట్టుకు మనం సిద్ధంగా ఉన్నాం. అయితే నేను తలంచుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నారు కదా, శ్రద్ధ కలిగి దేవుని మాటలు వింటాకు ఆసక్తిగా ఉన్నారు కదా, మీ హృదయాలు ఈ రోజున దేవుని తట్టు తిప్పండి. మీ ఆలోచనను, మీ యొక్క ప్రతి తలంపు, ప్రతి ఉద్దేశము కూడా ఈ రోజున దేవుని తట్టు తిప్పి దేవుని వాక్యంకు లక్ష్యం ఉంచండి. ఆశ్చర్యమైనటువంటి కార్యం ఎడల దేవుడు చేయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. అయితే కీర్తనలో నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేయాలి ఈ రోజున. 100వ కీర్తన 1వ చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగినటువంటి ప్రజలమై ఉన్నాం. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో ఈ దేశము గురించి, ఆ దేశము గురించి దేవుడు మాట్లాడట్లేదు, సమస్త దేశములారా అనేటువంటి మాట అక్కడ పలుకుతున్నటువంటి వాడై ఉన్నాడు. యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయండి. ఎందుకు దేవునికి ఉత్సాహం ధ్వని చేయాలి, ఎందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి, ఇదిగో ఈ సమస్త దేశంలో కూడా ఎందుకు దేవుని నామాన్ని ఘనపరచాలి? దేవుడు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు, ఆశ్చర్యమైనటువంటి మేలు చేసుకుంటూ వచ్చాడు, ప్రజల బానిసత్వం నుంచి విడిపించాడు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు, నలిగినటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని కూడా ఇదిగో ఆయన తెప్పరిల చేసి ఉన్నతమైనటువంటి మేలు చేత ఇదిగో ఉంచుటకు ఆయన ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి కార్యాలు దేవుడు మానవుని ఎదుట, మానవుని పక్షమై, వ్యక్తిగతంగాను లేదంటే సమూహమైనటువంటి వారి పక్షమై, ఎంతోమంది పక్షమై, కుటుంబాల పక్షమై ఎన్నో కార్యాలు దేవుడు చేసుకుంటూ వచ్చినటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున కూడా మనం గమనించాలి, ఉత్సాహ ధ్వని చేయాలి దేవునికి. ఎందుకని, మన దేవుడు ఆశ్చర్యకరుడు కదా, ఆలోచనకర్త కదా. దేవుడు ఏనాడో గొప్ప ఉద్దేశాలు కలిగి నిజంగా ఈ దేశాలన్నీ కూడా సుభిక్షముగా, ఆశ్చర్యమైనటువంటి కృపగలటువంటి మేలు పొందుకున్నటువంటి దేశాలుగా ఆశీర్వదించబడినటువంటిదిగా ఉండాలనేసి దేవుడు ఎల్లప్పుడూ కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఒక మాట చదువుకుందామా, నిర్గమకాండము 19:5 ధ్యానం చేద్దాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. స్వకీయ సంపాద్యమగుదురు. నిజంగా ఎలాగ మనము అలా మార్చబడతామంటే దేవుని యొక్క మాటను వినేటువంటి ప్రజలమై ఉండాలి. దేవుడు అనుగ్రహించేటువంటి మేలును పొందుకున్నటకై నీలో ఒక గొప్ప అర్హతను కలిగినటువంటి వ్యక్తిగా నీవు జీవించగలిగితే గనక, దేవుని మాటకు నీవు లోబడేటువంటి వ్యక్తివై ఉంటే గనక, నిజంగా ప్రతి ఒక్క
ఒక్కరిని కూడా ఆయన స్వకీయ జనముగా దేవుడు మార్చుటకు ఇష్టపడుతున్నటువంటి వాడు ఉన్నాడు. ఈరోజున గమనించాలి, దేవుని ప్రజలుగా దేవుని యొక్క సొత్తుగా మనం మార్చబడాలంటే మనం దేవుని యొక్క మాటను వినేటువంటి ప్రజలమై ఉండాలి, దేవుని యందు మన శ్రద్ధ నిలిపేటువంటి ప్రజలమై ఉండాలి. అందుకే ఇక్కడ ఆ చక్కటి మాట చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు, శ్రద్ధగా వినేటువంటి ప్రజలమై అవ్వాలి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన నిబంధనను మనం గైకునేటువంటి ప్రజలంగా మార్చబడాలి. నిజంగా దేవాది దేవుడు మన పట్ల ఒక గొప్ప ఉద్దేశాలు కలిగి ఆశ్చర్యమైనటువంటి ఎన్నో కార్యాలు మన ఎడల చేయటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. మనతో ఆయన మాట్లాడినటువంటి కారణం ఏంటి? మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి, మన దేశంలో మనం చక్కటి ఆనంద సంతోషాల సమాధానాల మధ్యన జీవిస్తూ ఆశ్చర్యమైనటువంటి గొప్ప మేలు పొందుకోవాలనేది ఆయన దృష్టి అయి ఉన్నది, ఆయన ఆలోచన అయి ఉన్నది. మన జీవితంలో పరిపూర్ణముగా దేవునిపై ఆధారపడినటువంటి ఎవ్వరూ కూడా చెయ్యి విడువబడలేదు, ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క కృపకు దూరము కాలేదన్న సంగతి మనం గ్రహించగలిగినటువంటి ప్రజలంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. దేవుడు మేలు చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు, ఆశ్చర్యమైన ఆయన కృపలో మనల్ని నడిపించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నామా? శ్రద్ధగా ఆయన గైకుంటున్నామా? ఏమండి, దేవుడు చెప్పే మాటల ఆ అనుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఆ పదములో గనక మనం నడవగలిగితే గనక మనల్నే దేవుడు స్వకీయ జనముగా నిజంగా ఒక గొప్ప సాంపాద్యముగా దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి మేలు చేత ఆయన ఆశీర్వదించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు చేసే కార్యాలు అత్యధికమైనవండి. ద్వితీయోపదేశ కాండం 4:20 కూడా ధ్యానం చేద్దాం ఒకసారి. యెహోవా మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించెను. చూడండి, ఎక్కడి నుంచి దేవుడు రప్పించాడు? దేవుని యొక్క సొత్తుగా దేవుని యొక్క ప్రజలుగా ఉండుటకు శ్రమల మధ్యలో ఉన్నప్పుడు అంటండి, వాటిలో నుంచి దేవుడు విడిపించినటువంటి వాడై ఉన్నాడు. ఎలాంటి శ్రమ అంటే ఇనుప కొలిమి లాంటి శ్రమ అంటండి. ఒక ఇనుముని కొలిమిలో వేసి కాలుస్తూ ఉంటే దాని యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో అటువంటి భయంకరమైనటువంటి శ్రమ ఎవరు అనుభవిస్తున్నారంటే మనుషులు అనుభవిస్తున్నటువంటి వారై ఉన్నారు. ఈరోజున ఒక మాట చెప్పన, నాకున్నటువంటి శ్రమ వర్ణించలేనండి, నాకున్నటువంటి శ్రమ చాలా అధికమైందండి, ఆ బాధ నేను భరించలేకపోతూ చాలా ఇబ్బందికరంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాడనై ఉన్నానని చాలామంది చెబుతూ ఉంటారు. ఒక మాట చెప్పన, ఇటువంటి పరిస్థితుల నుంచి విడిపించినటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అమ్మాయన్, ఆనాటి ఇస్రాయేల్ ప్రజలను విడిపించిన దేవాది దేవుడు, ఆయన మాట చొప్పున ఎవరైతే జీవించారో, ఆయన ఆజ్ఞల గుండా ఎవరైతే నడిచిపోయారో, వారి జీవితాల్లో దేవుడు ఎట్లా మేలు చేసుకుంటూ వచ్చాడో ఆ మేలులు ఈరోజు నీకు చేయడా దేవుడు నిశ్చయముగా చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన మాట మీద విశ్వాసం ఉంచాలి. ఏమండి, ఆయన నిబంధన ఏంటో మనం తెలుసుకోవాలి, ఆయన ఆజ్ఞలు ఏంటో మనం గైకునేటువంటి ప్రజలమై ఉండాలి, ఆయన చిత్తానుసారంగా మనం జీవించగలిగినటువంటి ప్రజలంగా ఉండగలిగితే గనక ఒక గొప్ప మేలు నా దేవుడు నీ పక్షమై చేయుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇనప కొలిమి లాంటి అనుభవాలు శ్రమల మధ్యన పోరాటాల్లో ఒకవేళ నీ ఉండవచ్చు, కానీ అటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించగలిగినటువంటి వాడై ఉన్నాడు. నీవు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చోటులో ఉన్నా, ఏ రంగు, ఏ వర్ణం, ఎటువంటి పరిస్థితులు నీవు జీవిస్తూ ఉన్నా సరే, కానీ నా దేవుని సన్నిధిని, నా దేవుని యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి, నా దేవుని మాటలను గైకున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల పక్షమై కూడా నిశ్చయముగా ఆయన మేలు చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు నీవు చేయగలిగినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని మాటలను వినాలి, దేవుని ఆజ్ఞలు ఏంటో వాటిని అనుసారంగా నీవు గ్రహించి గైకునేటువంటి వ్యక్తి అయి ఉండాలి. అయితే నీవు నివసిస్తున్నటువంటి నీ దేశంలోనే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మలుస్తాడు. అమ్మాయన్, ఐగుప్తు ఆ బానిసత్వంలో నుంచి ప్రజలను విడిపించి ఇనుము కొలుపు లాంటి అనుభవాల్లోంచి దేవుడు విడిపించి ఏం చేశాడంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి శ్రేష్టమైనటువంటి దేశంలోకి ఆ ప్రజలను నడిపించుటకు ఆయన ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. అంటే ఆయన ప్రజలు ఎక్కడ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే శ్రేష్టమైనటువంటి చోటున, శ్రేష్టమైనటువంటి దేశంలో వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకే కదా ఆ కీర్తనలో, ఆ 100వ కీర్తనలో మనం చాలా చక్కగా కనుక ఆ మొదటి చరణంలో ఉన్న విషయాన్ని జ్ఞానం చేసుకుంటూ మనం వస్తున్నటువంటి సందర్భాల్లో ఆయన చెప్తున్నాడు కదా, సమస్త దేశములారా, ఎవరికి ఎవరి సన్నిధిలో మీకు ఉత్సాహం ఉంది, ఎవరి సన్నిధిలో సంతోషం ఉంది, ఎవరి సన్నిధిలో సమాధానం ఉంది అంటే ఆయన సన్నిధిలో ఉంది. అమ్మాయన్, అందుకే అంటున్నాడు కదా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయండి. అమ్మాయన్.
దానికి గల కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నువ్వు ఏ దేశస్థుడు అయినా పర్వాలేదు, ఎటువంటి పరిస్థితిలో నీవు ఉన్నా పర్వాలేదు, నిన్ను ఆయన విడిపించగలటువంటి వాడై ఉన్నాడు. ఎప్పుడు ఆయనను నీవు ఆశ్రయించినప్పుడు, ఆయన నీవు ఆశ్రయించినప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను విడిపించుటకు ఆయన ఇష్టపడేటువంటి వాడిన సంగతి ఈరోజు నీవు గమనించాలి. ప్రైజ్ లార్డ్. మరొక విషయాల్లో మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ మొదటి ఆ చరణంలో ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ వందో కీర్తన మొదటి చరణం. అయితే మనం ఇప్పుడు రెండవ చరణంలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి అయితే గమనిద్దామా. వందవ కీర్తన రెండవ చరణం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయచు ఆయన సన్నిధికి రండి. ఇక్కడ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఒకటి ఏంటంటే సేవించాలి, సేవించాలి. రెండవది ఏంటంటే ఆయన సన్నిధికి మనం వచ్చేటువంటి ప్రజలమై ఉండాలి. ఈ విషయాలు గమనించాలి. సేవించాలి. ఎవరిని సేవించాలి? సర్వశక్తి ఉన్నటువంటి దేవుణ్ణి మనం సేవించేటువంటి ప్రజలమై ఉండాలి. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయనటువంటి దేవుణ్ణి మనం సేవించేటువంటి ప్రజలమై ఉండాలి. మేలు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు అంటే ఎవరూ చేయలేనటువంటివి, నాకు అసాధ్యం అన్నది దేవుడు సాధ్యము చేయనటువంటి శక్తి ఉన్నటువంటి దేవుణ్ణి మనం సమీపించేటువంటి ప్రజలమై ఉండాలి. ప్రైజ్ లార్డ్. అందుకే మన జీవితాల్లో ఆయన మనం సేవించేటువంటి ప్రజల వలె ఉండగలిగితే గనక ఎన్నో గొప్ప మేలులు మనకు జరగబోతూ ఉన్నాయి. ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు దేవుడు మన ఎడల చేయుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడన్న సంగతి మనం మరోసారి గమనించేటువంటి ప్రజలుగా మనం మార్చబడాలి. అక్కడే రెండవ కీర్తన 11 చరణాన్ని ధ్యానం చేద్దాం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఎలా సేవించాలంటండి దేవుణ్ణి? ఎలా సేవించాలంట? భయభక్తులు కలిగి దేవుని సేవించాలి. గడగడలు ఆడుతూ ఆయన సన్నిధిలో మనం ఉండేటువంటి ప్రజలమై ఉండాలి. నిజంగా భయము లేకుండా సేవించటం అనేది ఏదో నీవు ఆశించి దేవుణ్ణి సేవిస్తున్నావు అంటే స్వార్థపూరితమైనటువంటి ఆరాధనలాగా, లేదంటే స్వార్థపూరితంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లుగా కాకుండా మనం పరిపూర్ణమైనటువంటి ఒక మంచి మనసు కలిగి, యథార్థమైన హృదయం కలిగి నీవు దేవుణ్ణి సేవించగలిగితే గనక ఎన్నో గొప్ప మేళ్ళు జరుగుతాయండి. భయభక్తులు మనలో ఉండాలండి. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. ఏమండి, కొంతమంది భయపడతారు కానీ భక్తి ఉండదు. ఇటువంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అయ్యా, మనం భయభక్తులు కలిగి యథార్థమైనటువంటి సర్వశక్తి దేవుణ్ణి ఆశ్రయించాము కదా, అందుకే నీ ఉన్న దేశములో నీ ఉత్సాహముతో దేవుణ్ణి స్తుతించవలసినటువంటి కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి ఎంతో గొప్పది. దేవుని యొక్క సన్నిధిలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు పొందుకునేటువంటి వ్యక్తిగా నేను నిలబెట్టి ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయటకని ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే ఆయన సన్నిధి గొప్పదై ఉన్నది. ఈరోజున మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక భయభక్తులు కలిగి దేవుని సేవిస్తున్నావా? ఏమండి, దేవుని అలాగే నువ్వు సేవిస్తున్నావు నిశ్చయముగా? ఆ విషయాన్ని కాస్త మనం ఆలోచనలకు తేవలసినటువంటి అవసరత మనకుందన్న సంగతి ఈరోజున మనం గమనించాలి. ప్రైజ్ లార్డ్. మరొక మాట చదువుకుందామా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయం 8వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. మన మీద ఉన్నటువంటి ఆ ఉగ్రత, మన మీద ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి శాప దోషముల నుంచి మనం విడుదల పొందుటకై, ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడినట్లుగా మన దేవుణ్ణి మనం సేవించేటువంటి ప్రజలమై ఉండాలి. ఈరోజున ప్రతి ఒక్క మనిషి మీద పాపం నిలిచి ఉంది. చిన్ననాటి నుంచి కూడా ప్రతి ఒక్క హృదయంలో కూడా పాపము ఏలుబడి చేస్తుంది. భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజున మానవుడు సాగిపోతున్నటువంటి వాడై ఉన్నాడు. విశ్రాంతి లేనిటువంటి పోరాటంలో, లేదంటే ఇదిగో అలుపెరగక ఎన్నో విషయాలు సాగిపోతూ ఈ రోజున ఉండవచ్చేమో కానీ దేవుణ్ణి సేవించుకోకుండా, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినటువంటి మేలు పొందుకోకుండా నీవు ఎన్ని చేసినా సరే దానివల్ల ప్రయోజనం లేదన్న సంగతి మరోసారి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరచుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆశ్చర్యమైనటువంటి కృపగల దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినటువంటి మేలులు పొందుకునేటకై ఈ రోజున ఎంతమంది పరిగెత్తగలుగుతున్నారు, ఎంతమంది ఆయన సన్నిధికి వచ్చి ఆయన సేవించుటకు ఇష్టపడుతున్నటువంటి వారి సంగతి వ్యక్తిగతమైనటువంటి మన జీవితంలో కాస్తంత ఆలోచన కలిగినటువంటి ప్రజల వలె మనం ఉండాలి. మరోసారి నేను చెప్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి ప్రజల వలె ఆయన ఎల్లప్పుడూ మీరు సేవించండి. ఆయన సన్నిధిలోకి మేళ్ళు పొందుకునేటకే ఆయన సేవించండి. మన మీద ఉన్నటువంటి ఉగ్రత, మన మీద ఉన్నటువంటి శాపగ్రస్తమైనటువంటి వాటిలన్నింటినీ కూడా తొలగించుటకు ఆయన సన్నిధి
ఆయనలోకెళ్ళినటువంటి ఇదిగో ఆ గొప్ప శక్తి ఏం చేస్తుంది అంటే, మనం ఎప్పుడైతే దేవుని సేవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోకెళ్ళినటువంటి ఆ మేలు పొందుకుంటూ ఉంటామో, అప్పుడే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పోరాటం నుంచి ఒక గొప్ప విడుదల కలుగు చేసి ఒక నెమ్మదికైనటువంటి మార్గంలో దేవుడు నేను నడిపించడానికి ఇష్టపడేటువంటి వాడి సంగతి మరోసారి నువ్వు గుర్తిరిగేటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు మన ఎడల చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు ఉన్నాడు. ఈ రోజున ఆయన చేసేటువంటి ప్రతి కార్యాన్ని మనం పొందుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నామా? మేలు చేయటకు ఆయన సన్నిధిలో నీవు ఉన్నావా? ఇదిగో నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకునేటకు ఆయన సన్నిధిలో ఉన్నావా? ఏది ఆశిస్తున్నాం? వ్యక్తిగతమైందా, భౌతికమైందా, లేదంటే ఆత్మ సంబంధమైందా? నేను చెప్తాను కదా, ఆత్మ సంబంధమైనటువంటి మేలులు పొందుకునేటువంటి వ్యక్తివై కనుక నువ్వు ఆయన సన్నిధిలో నిలబడగలిగితే భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు దయచేస్తాడు. ఆమేన్. నిశ్చయముగా ఆయన నీతిగల ఆ రాజ్యమును, నీతిగలటువంటి ఆయన మార్గమును నీవు అనుసరించగలిగితే ఎన్నో గొప్ప మేలు నీకు కలుగుతాయి. విశ్వాస సంబంధమైనటువంటి క్రియల చేత నీవు కొనసాగేటువంటి వ్యక్తివై ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నిలబడగలిగినటువంటి వ్యక్తిగా నీవు మార్చబడాలి. ఆమేన్. మరో మాట మనం చదువుకుందామా? రోమా పత్రికల నుంచి 12:11 వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆసక్తి విషయంలో మాంజలు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. ఎలాగంటండి? దేని విషయంలో మన ఆసక్తి? దేని విషయంలో మనము ఎదురు చూస్తున్నటువంటి ప్రజలమై ఉన్నాం? భౌతిక సంబంధమైనటువంటి ఎన్నో మనం కావాలనుకుని దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం కదా. వాటిల్ని ఆశించే చాలామంది వస్తూ ఉంటారు. 90% కూడా ఏదో ఒక కార్యం జరగాలి, ఈ మేలు పొందితే దేవుని దగ్గరికి వస్తాం, ఈ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగితే వస్తాం, ఈ రోగంలో నుంచి మేము విడుదల పొందితే వస్తాం. అయితే ఒక చిన్న మాట, కేవలం దేవుడు భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లోనే ఒక గొప్ప ఆశీర్వాదము నీకు ఇచ్చుటకు ఆయన రాలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప మేలు నీకు చేయటకు ఆయన ఇచ్చినటువంటి వాడై ఉన్నాడు. అది ఆత్మ సంబంధమైనదై ఉన్నది. ఎందుకంటే నీవు దాన్ని ఆలోచన చేయాలి. నీవు ఆత్మ సంబంధమైనటువంటి మేలులు పొందుకునేటకై దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు పొందుకునేటువంటి వ్యక్తివి ఉండగలిగితే గనక ఎన్నో గొప్ప మేలు జరగబోతున్నాయి. అమ్మాయి నిజమే కదా, ఆత్మీయతను వెతకండి మొదట, భౌతికమైనవన్నీ దేవుడు నీకు సమకూరుస్తాడని నిశ్చయముగా. అయితే ఆత్మీయత మనలో లేకుండా, ఆత్మీయ క్షీణత మనలో ఉండి, ఆత్మ సంబంధమైనటువంటి సరైనటువంటి ఒక ఉపదేశం మనలో లేకుండా, ఆత్మ సంబంధమైనటువంటి వాక్యములో ఉన్నటువంటి శక్తిని గ్రహించలేకుండా, వక్రమైనటువంటి మార్గములు, వక్రమైనటువంటి మాటలను ఆధారము చేసుకుని ఆ పరిస్థితులను ఎందుకు మనం జీవిస్తున్నటువంటి ప్రజలమై ఉన్నాం? దేవుని సన్నిధి అటువంటిది కాదు. దేవుని యొక్క సన్నిధి ఒక ప్రత్యక్షత కలిగినటువంటి ఆశ్చర్యమైనటువంటి కృపగల ఒక గొప్ప మార్గంలో నిన్ను నడిపించి, సరిచేసి, సిద్ధపరిచి, గొప్ప మేలును నిన్ను పొందుకునేటకి ఆయన నిన్ను రూపకల్పన చేసేది ఎక్కడుందంటే ఆయన సన్నిధి. ప్రైజ్ లార్డ్. ఏమండి, పలాన వస్తువు ఎక్కడ తయారై వచ్చింది? ఇది పలాన ఫ్యాక్టరీ నుంచి తయారై వచ్చిందండి, ఇదన్నా పలాన ఒక బ్రాండెడ్ అండి ఇది అని మనం చెప్తూ ఉంటాం. ఎట్లా నీ చెప్పగలుగుతున్నావు దాన్ని? అంటే పలాన దగ్గర నుంచి తయారై వచ్చింది, రైట్? అంటే అక్కడి నుంచి వచ్చిందంటే కనుక రైట్, ఇది కరెక్ట్ అండి, ఇది మంచి వస్తువు అని నువ్వు చెప్పగలుగుతున్నావు. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక మాట చెప్పనా, మన జీవితాల్లో సరైనటువంటి విధానం లేకపోయినా, సక్రమైనటువంటి మార్గములు ఈరోజు నీవు పయనించకపోతున్నా, ఎన్నో అబద్ధమైనటువంటి మాటలు నీ హృదయంలో చోటు చేసుకుని భయంకరమైనటువంటి క్రియల చేత ఈరోజు నువ్వు కొనసాగిపోతూ అటువంటి వక్ర మార్గంలో నీవు జీవిస్తూ ఉన్నా సరే, నా దేవుని యొక్క సన్నిధికి నీవు రాగలిగితే ఆశ్చర్యమైనటువంటి కార్యాలను ఎడల దేవుడు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఒక గొప్ప రూపకల్పన నా దేవుడు నీ పక్షమై చేసి నిన్నే ఒక ఉన్నతమైనటువంటి మేలు చేత ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నిన్ను నిలబెట్టుటకు ఆయన కోరుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు ఆయన సంధికి ఎంతమంది వస్తున్నారు? ఏమండి బ్రదర్, ఈ రోజున దేవుని సంధికి రావచ్చు కదా, రేపు ఆదివారం అండి రావచ్చు కదా అనేసి అంటే, లేదు లేదండి, నాకు చాలా బిజీ అండి, నాకు చాలా వర్క్ ఉంది, నేను రాలేను. రైట్. ఓ యవనస్తుడు ఒకసారి దేవుని సంధికి రావచ్చు కదా రేపు ఆదివారం కదా అనేసి అంటే, నేను ఎక్కడ వస్తాను? విశ్వవిడి కార్యక్రమాల్లో తిరగాలి కదా, అనేకమైనటువంటి వాటిని నేను ఆపాదించుకోవాలి కదా, అడ్డమైన రోగాలు తెచ్చుకుని కృంగి కృషించిపోయి నా తల్లిదండ్రులకు బాధను నేను కలుగు చేయాలి కదా, నేను ఎలా వస్తానండి? మంచి మాటలు మంచి మార్గంలోకి నేను ఎలా పయనిస్తాననేసి ఒక యవనస్తుడు చాలా ఫాస్ట్గా చెప్తాడు కదా, నిజమే కదా. చిన్నపిల్లల్ని అడిగినా సరే, మీరు వెళ్ళండి డాడీ మమ్మీ, నేను తర్వాత వస్తాను. రైట్. వదిలిపెడుతున్నారు. ఈ రోజున తల్లిదండ్రులు కూడా అటువంటి పరిస్థితులు వెళ్ళిపోతూ ఉన్నారా? వాళ్ళు రాకపోతే నాకెందుకు నేను పోతాననేటువంటి పరిస్థితి కాదు. ఈరోజున ఒక మాట చెప్పన, ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే వ్యక్తులందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల వలె ఉన్నతమైనటువంటి ఒక గొప్ప మేలు పొందుకున్నట్టకై దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున ఎంతమంది ఆ మేలు పొందుకున్నట్టకై దేవుని సన్నిధిలోకి వస్తున్నటువంటి వారై ఉన్నాడు, దేవుని సన్నిధి సాన్నిధ్యానికి వస్తున్నటువంటి వారై ఉన్నారు? ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కదండి, మన జీవితాల్లో ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాస్యత కలిగి ఎంతమంది దేవుని సేవించుటకు దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నటువంటి వారై ఉన్నారు ఈ రోజున? ఆనాటి కాలంలో అయితే కనుక మనం గమనించుకుంటూ వస్తే, దేవుని యొక్క సన్నిధికి ఎన్నో వాటిని బలి అర్పణలు దేవునికి తెచ్చేటువంటి ప్రజలుగా ఆనాటి కాలంలో ప్రజలు ఉన్నారు.
కానీ ఈరోజు నువ్వు విశ్వాసతను బట్టి మంచి మనసు కలిగి నీవు దేవుణ్ణి సేవించుటకు, ఏమండి, ఎవరిని దేవుణ్ణి సేవించుటకు ఆయన సన్నిధికి నీవు వెళ్ళినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నీవు ఫలించేటువంటి అనుభవం నీకు కావాలి. వాక్యం ఏదైతే చెబుతూ ఉందో ఆ వాక్యం అటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు గ్రహించుకుంటూ ఒక గొప్ప మేలు పొందుకున్నటువంటి వ్యక్తిగా నీవు మార్చబడాలి. మరి ఆనాటి కాలంలో దేవుని యొక్క దేవుని ఎలా సేవించారండి, ఏమంటే దేవుని ఎలా సేవించారు, దేవుని యొక్క సన్నిధికి ఏం తీసుకొచ్చారు వాళ్ళు, చదువుకుందామా? లేవికాండంలో మనకు చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి కదా, అటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. లేవికాండం 5:6 ధ్యానం చేద్దాం. తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడుగోరు పిల్లనే కానీ ఆడు మేక పిల్లనే కానీ పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. అతనికి పాప క్షమాపణ దొరుకునట్లుగా యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఇంతకీ ఏం తేవాలి దేవుని యొక్క సన్నిధికి, ఏమండి, బలి అర్పించుటకు బలిని తేవాలి అక్కడికి కదండి. ఆనాటి కాలంలో దేవుడు అనేక మంది పాపము చేత, పాప సంబంధించిన క్రియల చేత పట్టబడినటువంటి ప్రజలుగా ఉన్నారు. ఆ పాపముల నుంచి ప్రజలను విడిపించుటకై ఇదిగో మీరు నా సన్నిధికి బలితండి, బలి అర్పణ తీసుకురండి, అది నేను స్వీకరించి ఏం చేస్తానంటే మీ మీద ఉన్నటువంటి పాప దోషము నేను విడిపిస్తాను, నా కొరకు ఒక యాజకుడిని నేను సిద్ధపరుచుకుని ఆ యాజకుడు ద్వారా ఇదిగో మీరు మీరు ఒక బలిని సిద్ధపరుచుకుని దాన్ని నా యొద్దకు తెచ్చి యాజకుని యొక్క చేతులకి దాన్ని సమర్పించి అది నాకు ఇష్టమైనటువంటి బలి అర్పణగా కనుక మీరు నాకు ఇవ్వగలిగితే దాన్ని నేను స్వీకరించి మీ మీద ఉన్నటువంటి పాప దోషముల నుంచి మిమ్మల్ని నేను విడుదల చేస్తాను. ప్రజలు ఏం నేర్చుకున్నారయ్యా అంటే పాపము చేయటం బలితేయటం, పాపము చేయటం బలితేయటం, పాపము చేయటం బలితేయటం, ఏమండి కదా. అంటే దీని అర్థం ఏంటి, ఇక ఏ పాపమన్నా చేస్తున్నారు దానికి తగినటువంటి ఆ బలి ఏం అర్పించాలి దేవునికి, రైట్, ఈ పాపం చేశాను కనుక ఈ బలిని దేవునికి అర్పించాలి, ఇట్లా బలు అర్పించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితులు. కానీ ఒక మాట చెప్పనండి, దేవుడు హృదయమైనటువంటి విరిగి నలిగినటువంటి ఆ హృదయ అర్పణ, ఆ బలి స్వీకరిస్తాడు దేవుడు, అదే ఆయనకి ఇష్టం, అది కావాలి దేవునికి. మనలో ఒక సరైనటువంటి సక్రమైనటువంటి క్రియ లేకుండా ఇదిగో ఈ సమయానికి దేవునికి ఈ బలి అర్పించేస్తున్నాను నేను ఎలాగైనా జీవిస్తాననేసి అనుకుంటే అది పొరపాటు అవుతుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాటి కాలంలో వారు అలా తెచ్చారు, ఎందుకంటే ఆ నిబంధనలు అలా ఉన్నాయి, ఆ రీతిగా సాగిపోతున్నటువంటి ప్రజలు ఉన్నారు. దేవుడు చూసి 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 వీరి జీవితంలో ఎన్నడూ ఒక మార్పు కలగపోతే ఆయనే ఒక బలి అర్పణగా దిగొచ్చినటువంటి వాడై ఉన్నాడు. చదువుకుందాం ఇంకొన్ని విషయాలు, మనం చాలా జాగ్రత్తగా వాటిని గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఏ అర్పణలు, ఏ విధంగా ఒకవేళ వాళ్ళు అర్పణ ఆ దేవుని యొక్క సన్నిధికి ఎటువంటి బలి చేస్తే వారు ఆ పాపముల నుంచి వారు విడుదల పొందినటువంటి విషయాలు మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అక్కడే లేవికాండము 14:11 కూడా ధ్యానం చేద్దాం. పవిత్రపరిచే యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. దేవుని సన్నిధికి తీసుకొస్తే పవిత్రపరచబడినటువంటి యొక్క యాజకుడు, ఇప్పుడు పవిత్రపరచబలసిన వాడు ఎవరో ఆ పవిత్రత పొందు నిమిత్తమై దేవుని యొక్క సన్నిధికి ఆ అర్పణ తెచ్చుటకై ఆ వ్యక్తి సిద్ధముగా ఉండి ఆ అర్పణ తీసుకురావాలి. ఇప్పుడు దేవుడు ఇష్టపడి అర్పణ పొందుకుని దేవుడు ఆ ప్రజలకు జీవితాలు ఏం చేస్తాడంటే ఒక గొప్ప విడుదల కలుగుచేటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆనాడు యొక్క ప్రత్యక్షపు గుడారం యొద్ద ఆ సర్వ సమాజముల నుంచి కూడా అనేక మంది ప్రజలు వారు చేస్తున్నటువంటి పాపము నిమిత్తమై ఒక గొప్ప విడుదల పొందుకున్నటకై దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఏం చేసేవాళ్ళంటే బలు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు అవి. ఈరోజున గమనించండి, దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం అంటే బలి అర్పించుటకే వస్తున్నామా? మన జీవితాల్లో ఒక గొప్ప ఆశీర్వాదము కలుగు చేసేటువంటి దేవుని యొక్క ప్రసన్నతను పొందుకుని ఒక గొప్ప మేలును అనుభవిస్తూ ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు చేసేటువంటి దేవునిపై ఈ రోజున మనం ఆధారపడుతున్నటువంటి ప్రతి పరిస్థితిని గమనించుకుంటూ వస్తూ ఉంటే ఎన్నో గొప్ప మేలులు ఆయన సన్నిధిలో మనకు దొరుకుతూ ఉన్నాయండి. ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఆయన సాన్నిధ్యములో, ఆయన సహవాసములో, ఆయన సన్నిధిలోకి ఉన్నటువంటి మేలు చేత తృప్తిపరచబడుతున్నటువంటి ప్రజలంగా ఉన్నాం. ఆనాటి కాలంలో అయితే బలి అర్పించుకుంటూ వచ్చారు, బలి అర్పించేసరికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. ఈరోజున దేవుని యొక్క సన్నిధి అటువంటిది కాదు,
ఆయన ప్రత్యక్షత, ప్రైజ్ లార్డ్, ఆయన మహిమ దిగొస్తుంది. హల్లెలూయా. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క గొప్ప విడుదల అద్భుతమైనటువంటి కార్యాలు. మానవ హృదయము మార్చబడుతుంది. కఠినమైనటువంటి జీవితాలు మార్చబడుతున్నాయి. పాప సంబంధమైనటువంటి పట్టబడినటువంటి సంఖ్యలు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క దేవుని సేవించడం వల్ల జరుగుతూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఇంకా అనేకమైన విషయాలు మనం తెలుసుకోవాల్సిన వారమైనా ఈ 100వ కీర్తనలో 2వ చరణంలోకి మనం వచ్చినటువంటి ప్రజలమై ఉన్నాం. ఈ 2వ చరణంలో ఆయన సన్నిధి దగ్గరికి మనం వచ్చినటువంటి వారమై ఉన్నాం. ప్రైజ్ లార్డ్. దేవుణ్ణి సేవించాం, దేవుని సన్నిధిలోకి మనం వచ్చినటువంటి ప్రజలమై ఉన్నాం. ఇంకా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, ఆయన విశ్వస్తమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియపరచుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి క్షణాలు ఇవి. ప్రైజ్ లార్డ్. అనేకమైన విషయాలు మనం నేర్చుకుందాం. రాబోయే రోజుల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు ఈ వాక్యము మీ వినికిడిలో మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మార్చునుగాక. ఈ రోజున విన్న వాక్యాన్ని బట్టి మనమందరం కూడా ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. ఈ 100వ కీర్తనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను మనం గ్రహించుకుంటూ ఆశ్చర్యమైనటువంటి కృపగల దేవుని యొక్క సన్నిధి సాన్నిధ్యము, ఆయనతో కలిగినటువంటి ఆ సహవాసము ఇప్పుడు ఎదుగునట్లుగా మనమందరం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుదామా, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. జీవాధిపతి అనాడునైన ప్రభు, కీర్తనకారులైన ప్రభు, ఎంతోమంది నాయన నీవు చేస్తున్న మేలును బట్టి నీ మాటలు ప్రభు ఆత్మావేశము చేత వారు లిఖించినటువంటి వారై ఉన్నారు ప్రభు. దేవ, నీ మాట ఎంతో గొప్పది నాయన, శ్రేష్టమైనటువంటి కార్యాలు జరిగించగలిగింది ప్రభు. ఈనాడు ఎవరైతే నీ వాక్కు చొప్పున నడుచుడికి ఇష్టపడుతూ ఉన్నారో వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం నువ్వు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. కృపగల నీ మార్గంలో నీ ప్రజలందరూ నడుచునట్లుగా నీ సన్నిధి ఎంత గొప్పదో, నిన్ను సేవిస్తే ఎన్ని గొప్ప మేలు జరుగుతాయో ఆ విషయాలని నీ ప్రజలు తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ 100వ కీర్తన ద్వారా నీవు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. దీనిలో ఉన్నటువంటి ప్రతి చరణంలో ఉన్నటువంటి ప్రతి మాటలో కూడాటువంటి విశిష్టమైనటువంటి సంగతులను పరిశుద్ధాత్మదేవ నీవే నీ ప్రజలకు తెలియపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ వాక్యానుసారమైనటువంటి చక్కటి జీవితాన్ని జీవించుటకు కృపనుగ్రహించమని, నీ హస్తాలకే ప్రజలందరినీ సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావాలను నీవు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అందరి అన్యోన్య సహవాసము సదాభికు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ 100వ కీర్తన ద్వారా ఎన్నో ఆశ్చర్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు దేవుడు మనకి తెలియపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దయోజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన కోరంకి, 2వ ఆరాధన నెడమానూరు, 3వ ఆరాధన పప్పుల మిల్ సెంటర్, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.